ఫరూక్ నగర్లో కలుషితమవుతున్న నీటి ద్వారా చనిపోయిన చేపలు పట్టించుకొని వైన్యం. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల చేపలు చనిపోయినట్లు ధృవీకరించారు. కలుషితమవుతున్న నీటి ద్వారా చనిపోయిన చేపలు పట్టించుకొని వైన్యం. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల చేపలు చనిపోయినట్లు ధృవీకరించారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ గ్రామంలోని జానమ్మ చెరువులో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నుండి కలుషిత నీరు చేరి చెరువులో ఉన్న చేప పిల్లలు సుమారు 5 లక్షల చేపలు చనిపోయినట్లు చెప్పారు. ప్రతిరోజు కూలీ నాళీ చేస్తూ బ్రతుకుతున్నారు. చేపల పెంపకం వరకు మాత్రమే మా కుల వృత్తి అని, ఇలా చేపలు అర్ధాంతరంగా చనిపోవడంతో మాకు బ్రతకడానికి ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. మీ పేరు? నా పేరు గంగనమ్మ సత్తయ్య. చేపల ఊర్తి చేసుకొని ఇట్లా బతుకుతున్నాం కాబట్టి ఈ చేపలన్నీ చనిపోతాం. ఇంతకుముందు గత సంవత్సరంలో ఎంఆర్ఓకి ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం కాబట్టి మాకు ఎలాంటి సహకారం లేదు. ఇంతకుముందు మినీ ట్యాంకింగ్ చేస్తామన్నారు, అందరు చేస్తామన్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా చెప్పినాం, మళ్ళా ప్రభుత్వంలో కూడా చెప్పినాము. అది ఏమవుతుందంటే మా చెరువులకు ఒక మొన్న తెచ్చి పోసినాం, దగ్గర దాదాపుగా ఒక 6-7 వేల మాలు తెచ్చేసినాం. 6-7 లక్షల మాలు తెచ్చినాం. మాలు తెచ్చినాక కూడా ఈ చేపలు ఇది ఎందుకంటే ప్రతి కలుషం అయిపోతుంది. మేము ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళు తాగుతుంటే మీ ఇళ్ళకైనా చాలా మాకు అందుబాటులో ఉండే. ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే ఇవన్నీ మోరీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇంట్లో కలుపుతామన్న, గత ప్రభుత్వంలో అట్లా చేసిరు, ఈ ప్రభుత్వంలో కూడా ఇట్లా చేస్తారు. అందుకనే మాకు ఇగో ఎన్ని చేప పిల్లలు మొన్న ఇచ్చాం, ఇగో గత చెరువుల ఇక్కడికి మాకు ఏ ఆధారం లేదు, ఏది లేదు. ఇదన్నీ చేపలు చనిపోయినందుకు ఈ గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం అయినా ఏమైనా చేయగలరని మేము ఆశిస్తాం. ఇగో ఈ మేము దగ్గర ఒక 67 కుటుంబాలు ఉంటాం. 67 అంటే 70 కుటుంబాలు ఉంటాం. 70 కుటుంబాలకు మాకు ఎలాంటి లేదు, మమ్మల్ని తొక్కి పారేస్తున్నారు. రాజ్యాంగం వచ్చిందంటే మీరే గంగాపుత్రులు, మీదే అది ఇది అంటారు, కానీ మాకు వచ్చిన కల గంగాపుత్రులను తొక్కి పారేస్తారు. దాదాపు ఎన్ని చేపలు చనిపోయినాయి ఇప్పటి వరకు? ఏదైతే ఒక 100,000 పైన చేపలు చనిపోయినాయి. మీరు కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా? ఈ దృష్టికి వచ్చింది, మేము పొద్దుగాలు వచ్చి చూసినాం కాబట్టి. గత మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము, ఇంతకు ముందు ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, అంతా ఇచ్చినాము. వాళ్ళు ఏ విధంగా మీకు స్పందించలేదా? ఏ విధంగా వస్తురు పోతురు, పేపర్ స్టేట్మెంట్లు తీసుకుంటారు, 100,000 లాస్ వచ్చినాం. గత ప్రభుత్వంలో కూడా ఇట్లే అయిపోయింది, ఈ ప్రభుత్వంలో కూడా ఇట్లా అయిపోయింది. మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా రీసెంట్ విషయాలు? ఈసారి అయితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోలేదు. ప్రతిసారి తీసుకపోయినాం, ప్రతిసారి ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కృషి మార్కెట్ ఉంటుంది, దాంట్లో కూడా అన్ని అందుబాటులో తీసుకపోయినాం. కాకపోతే మాకు అందుబాటులో లేదు. ఇవో ఇప్పుడు చూస్తుంది కాబట్టి పొద్దుగా లేస్తే ఇది మాకు ఎలాంటి జీవరాధారం లేదు, మాకు ఏ ఆధారం లేదు. మీరే న్యాయం చేయగలరని భారతదేశం మా సంఘ సభ్యుల నుంచి కోరుతున్నాం. సంతోష్ కుమార్, నేను గంగాపుత్ర అధ్యక్షుని. ఇప్పుడు మాది కలుషం నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు కలుషం అయ్యి హాస్పిటల్ నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. మాకు చేపల ఆధారం లేదు, ఇక్కడ బతుకులు అన్నీ చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం మీరు చేయాలి, గవర్నమెంట్ పట్టించుకోవాలి. నీళ్ళ గురించి కూడా కొద్దిగా వాటరు సప్లైని కూడా చేంజ్ చేయాలి. మోరీలన్నీ ఇక్కడనే కలుషం అయినాయి. ఇప్పుడు మా బతుకు తిరగలేదు. ఇప్పుడు అది కూడా మాకు ఒకటి శాదనాల మార్కెట్ కూడా మాకు ఎక్కడ సెల్ఫులు ఇస్తలేరు. రోడ్డు మీద పోలీసులతో కూడా ఇబ్బంది అయిపోతుంది చాలా. మాకు కూడా మార్కెట్ త్వరలో చూపిస్తే కూడా అది కూడా మేము బతుకు తీరు చేసుకుంటాం. ఇది మాకు మీరు మాత్రం చేంజ్ చేయాలి.